పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ గారికి మరియు మా స్పెషల్ ఆఫీసర్ గారికి మరియు ఉన్నత అధికారులందరికీ మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవ సర్పంచ్ గారికి గౌరవ ఎంపీపీ గారికి ప్రజాప్రతినిధులందరికీ మరియు ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొంటున్న ఎన్జీఓలకు సామాజిక వేత్తలకు పాత్రికేయ మిత్రులకు పుర ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం. పరిశ్రమలు రావాలి, ఖచ్చితంగా డెవలప్మెంట్ కావాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలతో పాటు దాంట్లో భాగంగా కనీసం 50% లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ ఉద్యోగ అవకాశాలు రావాలని నేను కోరుకుంటున్నా. పరిశ్రమలతో పాటు లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో లోకల్ ప్రజలకు కనీసం 50% వీళ్ళకే ఎంప్లాయ్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి కనీసం తీసుకోవాలి. కనీసం 50% మంది లోకల్ వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే రెండవది ఏంటంటే మానవాభివృద్ధి కూడా జరగాలి. మానవాభివృద్ధిలో భాగంగా ఇంతకుముందు గౌరవనీయులు మా స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పినట్లుగా ప్రజలు డెవలప్మెంట్ కావాలంటే విజ్ఞానం అందాలి, రీడింగ్ రూమ్లు ఇంకా వేరు వేరు అవకాశాలు కల్పించాలి. అట్లాగే ముఖ్యంగా ఇది ప్రాణానికి సంబంధించి అంటే ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రులు నెలకొల్పాలి. మిగతా విషయాల్లో కూడా గ్రామం డెవలప్మెంట్కు బాగా సహకరించాలి ఈ సంస్థలను. మూడవది ఏంటంటే ఇంతకుముందు మన సామాజికవేత్త గారు మానకొండూరు నుండి ఒకటి చెప్పారు, కోతుల ప్రాబ్లం అని. నిజంగా అది ప్రతి పల్లెల్లోనూ ఈ చుట్టుపక్కల ఎక్కడైతే ఫారీ నడుస్తున్నాయో అక్కడ పల్లెల లోపల ఖచ్చితంగా కోతులు వచ్చి దాడి చేస్తున్నాయి, ఇళ్ల మీద దాడి చేస్తున్నాయి, ఖచ్చితంగా దాడి చేస్తున్నాయి, ఇళ్ల మీద దాడి చేస్తున్నాయి. ఏం ఉండడం లేదు. దానికి ఒకటే మార్గం, ప్రతి ఒక్క క్వారీ వాళ్ళు కనీసం మినిమం 5 ఎకరాల ల్యాండ్ తీసుకొని దానిలో పండ్ల తోటల పెంపకం పెంచుతారు. పండ్ల తోటల పెంపకం పెంచినట్లయితే ఖచ్చితంగా కోతులన్నీ అక్కడ ఉంటాయి, మన ఊళ్ళో మీదకి దాడి చేయవు. ప్రతి ఒక్క క్వారీ కనీసం 5 ఎకరాల భూమిని తీసుకొని, ప్రైవేట్ భూమిని తీసుకొని సామాజిక పిఎస్ఆర్లో భాగంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 5 ఎకరాల భూమిని ఈ కోతులకు ఖచ్చితంగా పండ్ల తోటలు పెంచాలని కోరుకుంటున్నాను. దీనివల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని కోరుకుంటున్నాను. మెయిన్గా యువతకు ఉపాధి కలిగించే కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నాకు ఈ సదవకాశం ఇచ్చిన గౌరవ అర్చనల్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.